ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు సామెత నేర్చుకుందాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25 26 వచనాలు. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారి లెక్క లేనంత మంది. ఈ సామెతల గ్రంథంలో యవనస్తులకి తరచుగా ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, జార స్త్రీ ఉండు స్థలాలకు పోవద్దు. ఒకవేళ దారి తప్పి వెళ్ళిపోతావేమో, జాగ్రత్త, దారి చూసుకొని నడువు. ఎందుకంటే దాని దగ్గర గనక పొరపాటును వెళ్ళావనుకో, ఇంకా మరణశాలకు వెళ్ళినట్టే, ఇక ఒక అగాధంలో పడినట్టే. చాలామంది యవనస్తులు మంచివాళ్లే, దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా ఈ భయంకరమైన ఇరుకైన గుంటలోనికి జారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? జాగ్రత్త లేకపోవడం బట్టి. వారి మార్గాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోక పోవడం వల్ల ఆ మార్గాల్లోకి వెళ్ళి జార స్త్రీలకు దొరికిపోతున్నారు, జార పురుషులకు దొరికిపోతున్నారు. యవనంలోనికి ప్రవేశించిన ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, జాగ్రత్తగా వినండి. ఈ లోకము చాలా దుష్టత్వంతో నిండిపోయింది. నువ్వు అనుకున్నంత మంచి లోకం కాదు ఇది, చాలా భ్రష్టమైన లోకం. ఎవరిలో ఎప్పుడు ఎలాంటి తలంపులు వస్తాయో తెలియదు. నీ ఎదుటి మనిషి యొక్క ఆలోచనలు కూడా, తలంపులను కూడా నువ్వు అంచనా వేసి లోకంలో బ్రతకవలసి ఉంది. చాలా జాగ్రత్తగా నీ యవనాన్ని కాపాడుకోవాలి. చాలామంది యవనస్తులు మాకు ఫోన్లు చేస్తూ మా దగ్గరకు వస్తూ బాధపడుతున్న విషయం ఏంటో తెలుసా? నేను అనుకోలేదక్క, అనుకోకుండా ఈ గొయ్యిలో పడిపోయాను, అనుకోకుండా ఈ పరాయి స్త్రీ యొక్క వ్యామోహంలో పడి, ఈ యొక్క అమ్మాయి స్నేహంలో పడి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఈ అబ్బాయి యొక్క స్నేహంలో పడి నా జీవితాన్ని పాడు చేసుకున్నానని ఏడ్చి బాధపడుతున్నారు. చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఉపయోగమేముంది? కాలక ముందే జాగ్రత్త పడు. జార స్త్రీలు ఉండేటువంటి స్థలాలకు పోవద్దు, జార పురుషులు ఉన్నటువంటి స్థలాల్లో నువ్వు ఉండద్దు. యోసేపు ఆ భయంకరమైన స్త్రీ తనను పాపానికి శోధిస్తున్నప్పుడు, తనతో స్నేహం చేయమని, తనతో తిరగమని, తనతో ఉండమని, తన వలే ఆ పాపంలో ఆనందించమని కోరుకుంటున్నప్పుడు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన యోసేపు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో మీకు తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఎన్నిసార్లు శోధిస్తూ వచ్చిందో, ప్రతిరోజు శోధనే, ప్రతిరోజు ఒక గండమే యోసేపుకి. కానీ చాలా జాగ్రత్తగా తన యవనాన్ని కాపాడుకున్నాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని తెలిసిన తర్వాత పారిపోయాడు అక్కడి నుంచి. లేడు, నువ్వు అలా ఉంటున్నావా? పాపం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తున్నావా? తప్పని తెలిసి కూడా ఆ తప్పు వైపు వెళ్తున్నావా? కళ్ళు మూసుకుపోతున్నాయా నీకు? మబ్బు కమ్ముతుందా నీ కళ్ళకు? జాగ్రత్త, మరణశాలకు తీసుకెళ్లేదాకా కూడా ఈ భయంకరమైనటువంటి సంబంధాలు, ఈ అక్రమ స్నేహాలు నిన్ను విడిచిపెట్టవు. జాగ్రత్త. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, ప్రతి చూపు జాగ్రత్తగా చూడాలి, ప్రతి తలంపు జాగ్రత్తగా ఆలోచించాలి. తమ్ముళ్ళారా వినండి, మీ చుట్టూరు ఆవరించి ఉంటాడు సైతాను. చెల్లెళ్ళారా వినండి, మీ చుట్టూరు ఆవరించి ఉంటాడు అపవాది. చాలా జాగ్రత్త సుమా. ప్రారంభంలో ఇది క్యాజువల్గా స్నేహమే అనిపిస్తుంది, క్యాజువల్ పరిచయమే అనిపిస్తుంది. రాను 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 నేను ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిపోతుందంటే, నువ్వెంత గింజుకున్న దాని నుంచి బయటపడో సరి కదా, అది నిన్ను పాతాళంలో పడేసేదాకా ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు. అందుకే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. బైబిల్ ఎక్కడ మోమాట పడలేదు సంగతి తెలియచేయటానికి. బైబిల్ ఎక్కడో కూడా అస్పష్టంగా మనతో మాట్లాడట్లేదు, చాలా స్పష్టంగానే మాట్లాడుతుంది. జాగ్రత్త, బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్తాం మనం, బండి జాగ్రత్తగా నడుపు అని చెప్తాం, సైకిల్ జాగ్రత్తగా తొక్కు అంటాం, కారు జాగ్రత్తగా నడుపు అంటాం. మరి జారుడు బండి అయినటువంటి లోకంలో జార స్త్రీలు ఉన్నారు, జార పురుషులు ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి వంక ఎలా చూస్తున్నావు? ఎవరి గురించి నీకు ఎలాంటి తలంపులు వస్తున్నాయి? మనం మనుషులం కదా, మనమేమి పైనుండి ఊడిపడలేదు కదా. ఉంటాయి చెడ్డ తలంపులు, వస్తాయి చెడ్డ కోరికలు కలుగుతాయి. కొంతమందిని చూసినప్పుడు వేరేలాగా అనిపించవచ్చు. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని కోరుకొని, ప్రభు నా మార్గంలో నడిపించొద్దని ప్రభు సహాయాన్ని కోరుకో, ప్రభు మీద ఆధారపడు, దేవునికి సహాయం చేస్తాడు. ఆ పర్టికులర్ స్త్రీతో కానీ, ఆ పర్టికులర్ పురుషునితో కానీ నువ్వు ఎలా ప్రవర్తించాలో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నిన్న భయంకరత్వంలో పడకుండా ప్రభు సహాయం చేస్తాడు. పాపం చేసేదాకా ఆరాటంగా ఉంటుంది, చేశాక పోరాటం స్టార్ట్ అవుతుంది. అది ఎక్కువ కాలం నిన్ను ఆనందింప చెయ్యదు, కొద్ది కాలమే, ఒక్కరోజే, లేదా ఒక గంటే, లేదా ఒక నెలే. ఆ తర్వాత ఉంటుంది, ముందుంటుంది ముసళ్ళ పండగ. భయంకరంగా దెబ్బలు తింటావు, పరువు కోల్పోతావు, ఆరోగ్యం కోల్పోతావు, జీవితాన్ని నష్టం చేసుకుంటావు, చివరికి నీ విలువైన ఆత్మను కూడా నిత్య నరకానికి ఆహుతి చేసుకుంటావు.
చిన్న చిన్న కారణాలకే ఇంత ఘోరమైన ఫలితాన్ని అనుభవిస్తావా? ఒకవేళ ఈ రోజు నువ్వు ఇలాంటి స్నేహాల్లో ఎక్కడైనా పడుంటే బయటికి వచ్చే, అది నీకు మంచిది కాదు, అది నీకు మంచిది కాదు. ప్రేమ అనేటువంటి పేరుతో లోక వ్యామోహాల్లో పడి దయచేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు తమ్ముడు, చెల్లి. వచ్చే బయటకు వచ్చే, ప్రభు స్నేహాన్ని కోరుకో, ప్రభు మీద ఆధారపడు, ప్రభు నీకు సహాయం చేస్తారు. సంసోన్ అలా వెళ్ళే కదా ఆ ఫిలిస్తీన్ల దేశానికి, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్నేహాలు చేసి దెలీలా యొక్క భయంకరమైన ఉచ్చులో పడి ఎంత నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. గొప్ప బలవంతుడుగా పేరు తెచ్చుకున్న సంసోను గ్రుడ్డివాడిగా మారి ఒక ఎద్దు తిప్పేటువంటి గానుగను త్రిప్పి చివరికి విగత జీవుగా మారిపోయాడు. అలాంటి అంతాన్ని దయచేసి తెచ్చుకోవద్దు సుమా. పరిశుద్ధతను కోరుకో, ప్రభుని అడుగు, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడిపో, ప్రభు నీకు సహాయం చేస్తారు.